షహబ్జాదే ఇర్ఫాన్ అలీ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్ గా మన అందరికీ పరిచయం ఉన్న గొప్ప నటుడు ఈయన. భారతదేశ సినీ రంగంలో మాత్రమే కాకుండా బ్రిటిష్ మరియు అమెరికన్ సినిమా రంగాలలో కూడా తన యాక్టింగ్ తో ఎంతో గుర్తింపుని అలాగే ఎందరో అభిమానులని సంపాదించుకున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ జీవితం గురించి, ఆయన పడిన కష్టాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, అలాగే ఆయన తుదిశ్వాస విడిచేపుడు తన భార్య పిల్లలతో ఏం చెప్పాడో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇర్ఫాన్ ఖాన్ రాజస్థాన్ లో తోంక్ అనే ఊరిలో ముస్లిం పతాన్లైన యాసిన్ అలీ ఖాన్ మరియు సైదా బేగం దంపతులకు 1967 జనవరి 7వ తేదీన జన్మించాడు. ఇర్ఫాన్ వాళ్ళ నాన్నగారు టైర్ల బిజినెస్ నడుపుతుండేవారు. ఇర్ఫాన్ తన చిన్నతనం మొత్తం తోంక్లోనే గడిపాడు. తన చిన్నతనంలో ఇర్ఫాన్ క్రికెట్ చాలా బాగా ఆడేవాడు. అండర్ 23 కేటగిరీలో సీకే నాయుడు ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. కానీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ని భరించే స్తోమత లేక ఆగిపోవలసి వచ్చింది. ఇర్ఫాన్ ఇంటర్ చదివే రోజుల్లో మిథున్ చక్రవర్తి చాలా ఫేమస్ స్టార్ గా ఉన్నాడు. ఇర్ఫాన్ తోటి వారంతా తను మిథున్ లాగా ఉన్నాడని, తన రూపురేఖలు మొత్తం మిథున్ చక్రవర్తి లాగే ఉన్నాయని తనని సినిమాలో ప్రయత్నించమని చెప్పేవాళ్ళు. జోధ్పూర్ లో ఉన్న ఇర్ఫాన్ వాళ్ళ అమ్మావయ్య ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఆయన నాటకాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఇర్ఫాన్ ను ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన నటులకి పరిచయం చేశాడు. వారితో కలిసి ఇర్ఫాన్ జోధ్పూర్ లో చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చాడు. అదే సమయంలో జోధ్పూర్ లోనే తన ఎంఏను పూర్తి చేశాడు ఇర్ఫాన్. దీని తర్వాత తనకు యాక్టింగ్ వైపు పూర్తిగా ఆసక్తి మొదలైంది. ఢిల్లీలో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి యాక్టింగ్ నేర్చుకుని మంచి నటుడు కావాలి అనుకున్నాడు. ఇర్ఫాన్ తన కోరికను వాళ్ళ అమ్మకి తెలిపి ఆమె సమ్మతిని కోరాడు. సినిమాలు నాటకాలంటే కేవలం పార్క్లో గడ్డిలో డాన్స్ వేసి పాటలు పాడేవారు అని మాత్రమే ఆమెకు తెలుసు. దీంతో ఇర్ఫాన్ ని, నువ్వు కూడా చిందులో వేయడానికే నటన వైపు మగ్గు చూపుతున్నావా అని అడిగారు. అప్పుడు ఇర్ఫాన్, అమ్మ నీ పరువుకు భంగం కలిగించే ఏ పని నేను చేయను, నా మీద నమ్మకం ఉంచు అన్నాడు. దీంతో ఇర్ఫాన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఆమె అనుమతించారు. అలా ఇర్ఫాన్ 1984 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు. వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాటని ఇర్ఫాన్ నిలబెట్టుకున్నారు. ఆయన నటించిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేశారు తప్ప డాన్స్లు చేస్తూ మనకి కనిపించరు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పూర్తి అయిన వెంటనే ఇర్ఫాన్ కి కూడా సినిమా కష్టాలు తప్పలేదు. పొట్టకూటి కోసం ఏసీ రిపేర్ చేసే మెకానిక్ గా పనిచేశాడు. ఆ సమయంలో ముంబైలో ఉంటున్న రాజేష్ ఖన్నా ఇంటికి ఏసీ రిపేర్ చేయడానికి వెళ్లాడు. అప్పుడే రాజేష్ ఖన్నాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఇర్ఫాన్ ఖాన్ కు 1995 సుత్పా సిగ్దర్ అనే రైటర్ తో పెళ్లి జరిగింది. ఈమె ఇర్ఫాన్ తో పాటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిగ్రీ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇర్ఫాన్ ఖాన్ కు ఇద్దరు కొడుకులు. వారి పేరు బాబిల్ ఖాన్ మరియు అయాన్ ఖాన్. 2012 ఇర్ఫాన్ తన పేరులో మరో 6 జోడించుకున్నారు. ఆయనకు ఇర్ఫాన్ అని ప్రొనౌన్స్ చేయడం చాలా నచ్చేదట. పైగా అది అదృష్టంగా భావించేవారు. తర్వాత కాలంలో తన పేరులో ఉన్న ఖాన్ అనే పదాన్ని తొలగించుకున్నారు. దీనికి ఆయన ఇచ్చిన విశ్లేషణ ఏంటంటే, నన్ను నా పని వల్ల గుర్తుపెట్టుకోవాలి, అంతేకాని నా పేరులో ఉన్న ఖాన్ అనే ట్యాగ్ వల్ల కాదు. చాలా రోజుల కష్టాల తర్వాత ఒక టీవీ షోలో చాలా చిన్న రోల్ ప్లే చేసే అవకాశం వచ్చింది ఇర్ఫాన్ ఖాన్ కు. 1987 సలాం బాంబే అనే ఒక చిత్రంలో అవకాశం వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ సీన్ అనవసరం అనిపించి ఎడిటింగ్ లో తీసేశారు. 1987 నుండి 2001 వరకు టీవీ యాక్టర్ గా పనిచేశారు ఇర్ఫాన్. ఇర్ఫాన్ మొత్తం 25 టీవీ షోస్ లో కనిపించారు. ఇందులో కొన్ని సీరియల్స్ మరియు షోస్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి, ఈయనకి పేరు తెచ్చిపెట్టినవి ఏంటో చూద్దాం. దూరదర్శన్ లో ప్రసారితమైన ఒక రష్యన్ ప్లే రీమేక్ అయిన లాల్ గన్స్ పర్ నీలే గోడే అనే సీరియల్లో లెనిన్ పాత్రలో నటించారు. టర్ అనే సైకిక్ థ్రిల్లర్ సీరియల్లో సైకో కిల్లర్ పాత్ర పోషించారు. దూరదర్శన్ లో ప్రసారితమైన చంద్రకంట మరియు శ్రీకాంత్ అనే సీరియల్స్ టెలివిజన్ లో ఇర్ఫాన్ ను చాలా పాపులర్ చేశాయి. జై హనుమాన్ అనే సీరియల్లో వాల్మీకి పాత్రలో నటించారు. ఇక మూవీస్ లోకి వస్తే ఇర్ఫాన్ మొదటి సినిమానే అకాడమీ అవార్డ్ కి నామినేట్ అయిన సలాం బాంబే అనే చిత్రం, అందులో ఇర్ఫాన్ లెటర్ రైటర్ పాత్రను పోషించారు. తర్వాత ఆయనకి అంతగా బ్రేక్ లభించలేదు. చాలా మూవీస్ లో నెగిటివ్ రోల్స్ వేసి ఫిలింఫేర్ అవార్డ్స్ ను అందుకున్నాడు. ఇర్ఫాన్ మొత్తం 4 ఫిలింఫేర్ అవార్డులు, 1 నేషనల్ అవార్డ్, 1 ఏషియన్ ఫిలిం అవార్డ్, 1 ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్, మరియు అన్నిటికంటే ముఖ్యమైనది 2011 పద్మశ్రీని అందుకున్నారు. ఈయనకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, ఇలా చాలా కేటగిరీస్ లో అవార్డ్స్ వచ్చాయి. ఇర్ఫాన్ ఖాన్ దాదాపు 75+ మూవీస్ లో నటించారు. ఆయన మొదటి సినిమాగా సలాం బాంబేనే పరిగణిస్తారు. తర్వాత వచ్చిన ది వారియర్ సినిమాతో ఆయనకి బ్రేక్ త్రూ వచ్చింది.
హాసిల్, మక్బూల్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు క్రిటిక్స్ సైతం ఫిదా అయ్యారు. మక్బూల్ అనే చిత్రం షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ కి అనువాదం. 2005లో వచ్చిన రోగ్ అనే మూవీలో ఆయన లీడ్ రోల్ ప్లే చేశారు. బాలీవుడ్ లో ఎంత పేరు సంపాదించినా టీవీలో నటించడం మానేయలేదు ఆయన. ది నేమ్ సేక్, లైఫ్ ఇన్ ఏ మెట్రో మరియు పాన్ సింగ్ తోమర్లలో లీడ్ యాక్టర్ గా నటించి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డును అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే అద్భుతమైన విజయంగా నిలిచింది. ఈయన మన తెలుగు సినిమాలో కూడా నటించారు. అదే 2006లో వచ్చిన మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీలో పప్పు యాదవ్. గుర్తొచ్చాడా? ఇర్ఫాన్ నటించిన ఇంగ్లీష్ సినిమాల్లో బాగా ఫేమస్ అయిన మూవీస్ పార్టీషన్, ది నేమ్ సేక్, స్లమ్ డాగ్ మిలీనియర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్, ఇలా చాలానే ఉన్నాయి. ఇర్ఫాన్ నటించిన ది లంచ్ బాక్స్ మూవీ ఆస్కర్ కి నామినేట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు అమితాబ్ తో కలిసి పీకులో నటించారు. స్లమ్ డాగ్ మిలీనియర్ తర్వాత ఆయన దశ తిరిగింది. 2017లో వచ్చిన హిందీ మీడియం అనే సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇర్ఫాన్ ఖాన్ సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ $3.6 బిలియన్ పైనే. ఇక ఇర్ఫాన్ ఖాన్ చివరిగా నటించిన చిత్రం అంగ్రేజీ మీడియం. ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు నుండే లాక్డౌన్ అమల్లోకి రావడం, థియేటర్లు మూసివేయడం వల్ల డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేశారు. ఇర్ఫాన్ ఖాన్ సినిమాలు అన్ని రియాలిటీకి చాలా దగ్గరగా నేచురల్ గా ఉంటాయి. స్టోరీ లైన్ చాలా బాగుంటుంది. ఈయన సినిమాలు ఎంత బాగుంటాయంటే ఇర్ఫాన్ ఖాన్ ఉన్నాడంటే మూవీ ఖచ్చితంగా బాగుంటుంది అని ఫిక్స్ అయిపోవచ్చు. తన మొదటి సినిమాలో ఆయన ఉన్న సీన్ ని అవసరం లేదని ఎడిటింగ్ లో తీసేసిన మీరా నాయరే స్వయంగా తన సినిమా అయిన న్యూయార్క్ ఐ లవ్ యూలో క్యారెక్టర్ కి ఇర్ఫాన్ అయితేనే సరిగ్గా సరిపోతారని ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగి అందరి మనసులో గొప్ప నటుడిగా మరియు మంచి వ్యక్తిగా ఉన్న ఇర్ఫాన్ ఖాన్ కు 2018లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్, సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందని ఆయన ట్వీట్ చేయడం ద్వారా తన ఫ్యాన్స్ కి తెలిసింది. ఆయన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్ళినప్పుడు షారుఖ్ ఖాన్ లండన్ లో ఉన్న తన ఇంటిని వాడుకోమని ఆయనకి తోడుగా నిలబడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆయన హెల్త్ గురించి ఏ విధమైన సమాచారం లేదు. అంగ్రేజీ మీడియం లో నటిస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని అనుకున్నారు. ఇర్ఫాన్ చనిపోయే 4 రోజుల క్రితం ఆయన తల్లిగారు జైపూర్ లో కన్ను మూశారు. లాక్డౌన్ కారణంగా ఆయన ఆమె అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. April 28 మంగళవారం ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో ఆయన అస్వస్థత వల్ల జాయిన్ అయ్యారు. బుధవారం April 29 ఆయన చనిపోయే కొన్ని క్షణాల ముందు తన భార్య పిల్లలతో ఇలా అన్నాడు, నేను చనిపోతానని నాకు తెలుస్తుంది, మా అమ్మ ఇక్కడే ఈ గదిలోనే ఉన్నారు, నన్ను తీసుకుని వెళ్లడానికి వచ్చారు అంటూ ఆయన తుది శ్వాస విడిచారు. పెద్ద పేగుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ బారిన పడి ఆయన చనిపోయారు. లాక్డౌన్ మరియు సోషల్ డిస్టాన్సింగ్ కారణంగా ఆయన అంత్యక్రియలకు కేవలం 20 మంది బంధువులను మాత్రమే అనుమతించారు. 53 ఏళ్లకే ఆయన తనువు చాలించారు. తన 35 ఇయర్స్ సినిమా కెరియర్ లో అంతులేని ప్రేమ, అభిమానాలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నారు. పెద్ద పెద్ద నటులు, క్రిటిక్స్ కూడా ఆయన నటనకి ముగ్ధులయ్యారు. ఆయన మంచి వ్యక్తిత్వం వల్ల ఆయనతో స్నేహం చేసింది బాలీవుడ్ తారలే కాదు, హాలీవుడ్ తారలు కూడా. ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.